నేను పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ రైట్ ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ అనుకుంటా అక్కడ గోపాల్ అనే గోపాలన్న అని ఒక ఆయన పాదయాత్ర పోయేటప్పుడు తన ఇంటి ముందర ఒక తన పిల్లలకు తన కొడుకు సంబంధించిన ఫోటో పెట్టి ఫ్లెక్సీ కట్టున్నది దానికి దండ వేసి పాపం ఉండేది నేను నా దగ్గరికి వచ్చాడు నేను అడిగిన అన్న ఇది ఈ ఫ్లెక్సీ ఇలా కట్టున్నారు ఏమైందన్నా అని అంటే తను బాధపడుతూ చెప్పిన విషయం బహుశా ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేనేమో నా కొడుకు బాగా చదివాడు నా కొడుకు మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత నా కొడుకును పెద్ద చదువుల కోసం ఇంజనీరింగ్ చదువుతాను అని అన్నాడు ఇంజనీరింగ్ చదివితే మా బతుకులు కూడా మారుతాయి కదా బాగా చదువుతా ఉన్నాడు చదివే ఈ పిల్లాడిని ఇంకా గొప్పగా చదివిస్తే ఇంకా పైకి వస్తాడు పిల్లాడు అని చెప్పి కాలేజీలో చేర్పించాను కానీ అక్కడ చూస్తే ఫీజులు చూస్తే చాలీ చాలని ఫీజులు ఇచ్చే పరిస్థితి 30,000 to 35,000 ఫీజులు ఇచ్చేవాళ్ళు ఆ కాలేజీల్లో ఫీజులు చూస్తే దాదాపుగా బోర్డింగ్ అండ్ మెస్ ఛార్జీలతో కలుపుకుంటే ఆల్మోస్ట్గా 100,000 రూపాయల పైసలకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి అప్పుడే చేర్పించేటప్పుడే పిల్లాడు నన్ను అడిగాడు నాన్న బ్యాలెన్స్ ఫీజులు ఏం చేస్తారు అని చెప్పి నేనేమో ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వైతే చదువు అని చెప్పి పిల్లాడికి చెప్పొచ్చాను అప్పు చేసి ఆ సంవత్సరానికి సంబంధించిన ఫీజులు నేను ఎలాగో అలాగో పంపించి కట్టించాను ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు సెలవులకి ఇంటికి వచ్చాడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ ఇదే కథే మళ్ళీ 2వ సంవత్సరం చాలీ చాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తూ ఉంది మిగిలిన ఫీజుల పరిస్థితి ఏమిటి నాన్న అని చెప్పి మళ్ళీ అదే పిల్లాడు అడిగాడు ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వైతే వెళ్ళి బాగా చదువు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి ఆ తర్వాత ఆ పిల్లాడు కాలేజీకి వెళ్ళి తన చదువుల కోసం తన తండ్రి అప్పుల పాలు అవ్వడం చూడలేక కొవ్వొత్తిలా తన తండ్రి తన కుటుంబం కరిగిపోవడం తట్టుకోలేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న ఆ పిల్లాడు ఫోటోను ఆ తండ్రి ఇంటి ముందర ఆ ఫ్లెక్సీలో కట్టి ఎంత బాధపడుతూ ఏడుస్తూ నాకు ఈ విషయాలు చెప్పాడు అనంటే నిజంగా పేదవాడన్నవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే 2 కారణాలు ఒకటి చదువు 2వది అనుకోకుండా ఆ పేదవాడికి ఏదైనా అనారోగ్యం ఏదైనా వస్తే ఈ 2 కారణాల వల్ల పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ రోజు నిజంగా నా మనసును చాలా కలత చెందింది